ఎవరు చెప్పని అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి కంప్లీట్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే చూడండి, మీ దగ్గర ఎంత పాత ఫోటో అయినా సరే, సో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని మీరు విత్ ఇన్ సెకండ్లో చిటికెలో కలర్ ఫోటోలాగా మీరు కన్వర్ట్ అయ్యింది చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే, పురాతన కాలంలో కావచ్చు, మనం పుట్టక ముందు కావచ్చు, మన అమ్మానాన్నల ఫోటో కావచ్చు, లేదా మీ పెద్దనాన్న ఫోటో కావచ్చు, లేదా మన తాతల యొక్క ఫోటోలు కావచ్చు, అలాగే ఎవరి ఫోటో అయినా సరే, అలాగే మీకు నచ్చినటువంటి ఫేవరెట్ హీరోస్ హీరోయిన్స్ ఎవరి ఫోటోస్ అయినా సరే, మీరు విత్ ఇన్ సెకండ్లో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి ఫోటోని మీరు కలర్ ఫోటోలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందుకోసం మీరు ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కలరైజ్ ద ఇమేజ్ అనే అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఒకే ఒక పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్గా అలో చేసేయండి. దాని తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్ మన ట్యాప్ చేసి కూడా మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు చూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి మీ మొబైల్ నుంచి ఏదో ఒక ఫోటో అనేది తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను ఒక ఫోటో తీసుకొని మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ నుంచి ఈ ఫోటో అనేది తీసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. సో ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ అలాగే మనకు నెహ్రూ గారు ఉన్నటువంటి ఫోటోని నేను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత చూడండి, ఆటోమేటిక్గా చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇప్పుడు విత్ ఇన్ సెకండ్లో మనకు కలర్ ఫోటోలాగా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండే ఈ విధంగా. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను మీరు విత్ ఇన్ సెకండ్లో కలర్ ఫోటోలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ చూడండి, మనకు కలరైజ్డ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీన్ని డిసేబుల్ చేశారనుకోండి ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో, దీన్ని ఆన్ చేశారనుకోండి ఇది కలర్ ఫోటో. దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన మనకు సింబల్ కనిపిస్తూ ఉంటుంది, చూడండి. త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి పైన. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఫోటో వచ్చేసి మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఈ ఒక్క ఫోటో అనే కాదు, సో మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటోని మీరు విత్ ఇన్ సెకండ్లో కలర్ ఫోటోలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను, చూడండి. జస్ట్ మీరు ఫోటో పైన క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ ఫోటోని కలరైజింగ్ చేసి మీకు కలర్ ఫోటోలో కన్వర్ట్ చేసి మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో చూడండి, మనకు కలరైజింగ్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా చూడండి ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో వచ్చేసి మనకు కలర్ ఫోటోలో కన్వర్ట్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ చిన్న సింపుల్ ట్రిక్తో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఫోటో అయినా సరే మీరు కలర్ ఫోటోలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.